పోలవరం నియోజకవర్గం టి నరసాపురం మండలం బొర్రంపాలెం గ్రామంలో జడ్పీటీ సభ్యులు సామంతపూడి సూరిబాబు ఆధ్వర్యంలో బీసీ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పోలవరం శాసనసభ్యులు తెల్లం బాలరాజు, కారుమూరి సునీల్ కుమార్ పాల్గొన్నారు. ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలు కలిసికట్టుగా ఉంటే రాజ్యాధికారం మనదే. సోదరుడారా, 1947 ఆగస్టు 15వ తారీఖున మన భారతదేశానికి స్వాతంత్రం వస్తే ఆనాటి నుండి ఈ నాటి వరకు ఎంతో మంది ముఖ్యమంత్రులను చూశాము, కానీ జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ముఖ్యమంత్రి ఎల్లరైనా ఎప్పుడైనా చూడగలిగామా? సోదరుడారా, ఆడపడుచులారా, అన్నదమ్ములారా, కార్మిక కర్షక సోదరుడారా, కష్టజీవులారా, మనకు నేను చాలా బీసీలలో అగ్రగణ్యుడు, గౌడవ వాసి ఉన్నాడు ఇక్కడ సోదరుడు అశోక్ గౌడ్ గారిని నేను చాలా బలవంతం చేశా. తమ్ముడు, నీవు మళ్ళీ వైఎస్ఆర్సిపిలోకి రావాలి అని. ఆయన వచ్చే రాష్ట్రంలోనే గౌడ వర్గాన్ని అందరినీ ధర్మచక్రంలాగా అశోక చక్రంలాగా అడ్డవేసినటువంటి మహానుభావుడు అశోకుడు. తమ్ముడు, ఈవేళ మన బీసీలలో అగ్రగణ్యులైనటువంటి కారుమూరి నాగేశ్వరరావు గారు, మినిస్టర్ గారు అబ్బాయి సునీల్ కుమార్ యాదవ్ గారు, తెల్లం రాజ్యలక్ష్మి గారికి, బాలరాజు గారు మిస్సెస్ గారికి జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇచ్చారు అంటేనే అందులో ఎంత నీతివంతుడో బాలరాజు గారు, బాలరాజు గారి కుటుంబం మనం అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా వేదిక మీద ఉన్న వారిని ఎవరిని నేను ఇన్వైట్ చేసి వాళ్ళకి వెల్కమ్ చెప్పలేదు. వేదికను అలంకరించిన మహానుభావులారా, ఎంతో ఉత్తములారా, మీరందరూ కూడా చెప్పింది చెప్పకుండా చెప్పగలిగినటువంటి మహామేధావులు మీరందరూ కూడా. స్టేజీని అలంకరించిన మీకందరికి కూడా మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి గారి తరఫున, సూరిబాబు గారి తరఫున, మా అశోక్ గౌడ్ గారి తరఫున మీకు మనవి చేస్తున్నాను.